కుమారి సమర్పించు జాగృతి కార్యక్రమానికి స్వాగతం. గత కొన్ని ఎపిసోడ్స్గా మనం పంచేంద్రియాల ద్వారా మనం కన్జ్యూమ్ చేసేటువంటి ఎక్స్టర్నల్ విషయాలు, అంటే బాహ్య విషయాల వల్ల మన అంతరంగం ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అన్న విషయాలను తెలుసుకున్నాం. ముఖ్యంగా మనం చూసేదాని వల్ల శరీరమే కాకుండా మనసు కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఆహ్లాదకరంగా, ఆనందకరంగా, ఎంతో హ్యాపీగా కూడా మన మనస్సు మంచి విషయాలు చూసినప్పుడు ప్రతిస్పందిస్తుంది. అదే ఆందోళనకరమైనటువంటి విషయాలు, భయం కలిగించేటువంటి విషయాలు చూసినప్పుడు మనసు అంతే నెగిటివ్గా అయిపోతుంది. సో ఈ నయనాల ద్వారా మనం ఏం చూస్తున్నాము అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. అలాగే ఈ నయనాల ద్వారా, కళ్ళ ద్వారా మనం ఎదుటి వ్యక్తికి ఏ మాటలు వాడకుండానే ప్రేమని, ఆప్యాయతని, ఆనందాన్ని కూడా మనం పంచగలం. సో అంత శక్తివంతమైనటువంటిది కళ్ళు. అలాగే నెక్స్ట్ మనం వినే వాటి గురించి మనం చర్చించుకున్నాం. ధ్వని అనేటువంటిది, దానివల్ల ఎంతో ఆరోగ్యాలు కూడా బాగుపడుతున్నాయి. సౌండ్ థెరపీ న్యాచురోపతిలో చాలా బాగా వాడతారు. సో మనం కళ్ళ ద్వారా, చెవుల ద్వారా మనం గ్రహించేటువంటి విషయాలు మన అంతరంగాన్ని చాలా ఎఫెక్ట్ చేస్తాయన్న విషయం మనం అర్థం చేసుకున్నాం. మూడో అతి ముఖ్యమైనటువంటిది మాటలు, మాట్లాడే మాటలు. ఇంగ్లీష్లో ఒక చాలా మంచి సామెత ఉంది, ఏంటంటే అది, సైలెన్స్ ఈజ్ ద ట్రూ లాంగ్వేజ్, ఆల్ ఎల్స్ ఈజ్ అ పువర్ ట్రాన్స్లేషన్ అని. అంటే నిజమైన భాష అంటే మౌనం, మిగిలిన మాటలన్నీ ఆ మౌనానికి ఉన్నటువంటి అనువాదం మాత్రమే అని. సో మాటలు అనేటువంటివి చాలా చాలా ముఖ్యమైనటువంటిది. వాస్తవంగా ఈ మూడు అంగుళాల నాలికతో కంప్లీట్ మనిషి యొక్క జీవితం ముడిపడి ఉంది. ఈ మూడు అంగుళాల నాలికతో మనం మాట్లాడే మాటలు, మరియు ఈ నాలిక రుచి కోసం తినే ఆహారం, భోజనం, ఈ రెండు కంప్లీట్గా మన జీవితాన్ని మార్చగలవు. నాలిక దాటి గొంతులోకి వెళ్ళిపోయిన తర్వాత టేస్ట్ అనేది ఇంకా తెలియదు. టేస్ట్ అంతా తెలిసేది నాలిక మీదే తెలుస్తుంది. సో ఈ మూడు అంగుళాల నాలికే మొత్తం జీవితాన్ని కంట్రోల్ చేస్తుంది. మహామహా ఉద్యమాలు, భారతదేశానికి స్వాతంత్రం కూడా మహాత్మా గాంధీజీ గారు తన ప్రవచనాల ద్వారా ఇప్పించారు. తన ప్రవచనాల ద్వారా యావత్ భారతదేశాన్ని మేల్కొల్పారు. నరనారీలు, స్త్రీ పురుషులు, చిన్నపిల్లలు, యువకులు, యువతులు అందరూ కూడా భారతదేశం యొక్క స్వాతంత్ర ఉద్యమం కోసం తమ ప్రాణాలను సైతం అంకితమిచ్చారు. వారందరూ బాపూజీ గారి ప్రవచనాలు విని ఆయన యొక్క జీవితాన్ని అనుసరించి భారతదేశానికి స్వాతంత్రం ఇప్పించారు. కానీ అదొక్కటే కాదు, వాస్తవంగా స్వాతంత్రం పొందిన దేశాలు చాలా ఉన్నాయి. కానీ ఎప్పుడూ కూడా భారతదేశం యొక్క మహిమ ఎందుకు ఉంది అంటే, కంప్లీట్ నాన్ వైలెన్స్తో, కంప్లీట్ అహింస, సత్యత, ధర్మము అనేటువంటి ఈ బేసిక్ హ్యూమన్ క్వాలిటీస్ ఆధారంగా భారతదేశం యొక్క స్వాతంత్రం అనేటువంటిది లభించింది. అందుకనే నెల్సన్ మండేలా కూడా ఆఫ్రికా దేశానికి స్వాతంత్రం ఇప్పించడానికి మహాత్మా గాంధీజీ గారి సత్యత, అహింస యొక్క మార్గాన్ని ఎన్నుకున్నారు. సో మాటల వల్ల ఒక మొత్తం దేశాన్నే మనం ఉత్తేజపరిచి స్వాతంత్రం లాంటి గొప్ప విషయాన్ని మనం సాధించుకున్నాము. అలాగే ఎవరన్నా మనకు వచ్చి ఒక మంచి మాట, ప్రేమగా గుడ్ మార్నింగ్ అని చెప్పారనుకోండి, మనకి ఎంత మంచిగా అనిపిస్తుంది కదా, ఆ ఆనందం ఎంతో బాగుంటుంది. సో ఒక మాట వల్ల మనం ఒకరి జీవితాన్నే మార్చగలం. ఇప్పుడు మనం ఎందరో మాట్లాడుతున్నాం, ఎందరో వింటూ ఉంటాం, ఎందరో చెప్పిన మనం చూస్తూ ఉంటాం. కానీ కొందరు మాట్లాడినప్పుడే మనకు చాలా నచ్చుతుంది. వాళ్ళు మాట్లాడింది వినాలి అనిపిస్తుంది. ఎందుకు అంటే వాళ్ళ మాటల్లో మొట్టమొదటిది ఎవరిని నొప్పించాలి అనేటువంటి భావన వాళ్ళకి ఉండదు. నా మాటలతో ఎదుటి వ్యక్తిని నొప్పించాలి అనేటువంటి భావన కలగడం కూడా ఒక రకమైన హింసనే. అది హింస అంటే ఏంటి, ఎదుటి వ్యక్తిని బాధ పెట్టడమే కదా. దానికి మనం చెయ్యే చేసుకోవక్కర్లేదు, ఇంకే తూటాల్లాంటి మాటలు అని అంటారు. మాటలు చాలు ఎదుటి వ్యక్తి యొక్క హృదయాన్ని కంప్లీట్గా గాయం చేయడానికి. సో ఎవరు మాటలైతే
కంప్లీట్ అహింసాపూర్వకంగా. సో ఆ విధంగా ఎవరి మాటలు అయితే ఎదుటి వ్యక్తిని నొప్పించకుండా బాధ పెట్టకుండా ఉంటాయో అలాంటి వాళ్ళ మాటలు చాలా ప్రియంగా ఉంటాయి. రెండో క్వాలిటీ, వాళ్ళ మాటలు చాలా మధురంగా ఉంటాయి. అంటే గట్టిగా మాట్లాడడం, అరిచి మాట్లాడడం, బిగ్గరగా మాట్లాడడం వల్ల ఒక్కొక్కసారి మనం చెప్తున్నది మంచిదే అయినా అది వినేవాళ్ళకి నచ్చదు. సో మన మాట వెనకాతలున్న భావం ఒక ఎత్తు అయితే మనం మాట్లాడే విధానం రెండో ఎత్తు. ఒక్కొక్కసారి మనకి మనసులో ఉన్నటువంటి భావన మనం నోటి ద్వారా అదే భావనను ఎక్స్ప్రెస్ చెయ్యకపోవచ్చు, కానీ మనం మాట్లాడే విధానంతో పక్క వాళ్ళకి అర్థమైపోతుంది. సో అందుకనే మాట వెనకాతలు ఉన్నటువంటి భావన ఆటోమేటిక్గా మన టోన్లో తెలిసిపోతుంది. అందుకని ఎవరి మాటలు అయితే మధురంగా ఉంటాయో వాళ్ళ మాటలు మనకి వినాలి అనిపిస్తాయి. మూడవది, ఎవరైతే తక్కువగా మాట్లాడతారో వాళ్ళకి చాలా విలువ ఉంటుంది. చాలామంది అంటారు, ఏమోనండి నేను ఎక్కువ మాట్లాడకుండా అసలు ఉండలేను అనేసి. కానీ వాస్తవంగా ఆలోచించుకుంటే అలా ఎక్కువ మాట్లాడడం వల్ల అబ్జర్వ్, కీన్గా సూక్ష్మంగా అబ్జర్వ్ చేసుకుంటే అలా ఎక్కువగా మాట్లాడడం వల్ల వాళ్ళ మైండ్లో వేస్ట్ కూడా ఎక్కువ నడుస్తూ ఉంటుంది. ఎందుకు, మైండ్లో ఆలోచన వచ్చినప్పుడే కదా అది మాట రూపంలో బయటకు వస్తుంది. అలాంటి వాళ్ళ యొక్క ఆలోచనల స్పీడ్ రెట్టింపు, మూడింతలు ఉంటుంది. మాట్లాడడానికి ఎవరూ దొరకలేదనుకోండి వాళ్ళు ఉండలేరు, బేచైన్ అయిపోతారంటే ఒక రకంగా అలజడ అనేటువంటిది వచ్చేస్తుంది. కానీ అదే తక్కువగా మాట్లాడేటువంటి వ్యక్తి ఒక్క మాట మాట్లాడినా అందరూ కూడా వాళ్ళు చెప్పినటువంటి మాటను వింటారు. ఎప్పుడూ మాట్లాడేటువంటి వ్యక్తి యొక్క మాటకి ఎవరూ గౌరవం ఇవ్వరు. దానివల్ల అది కూడా బాధే కలుగుతుంది, నేను చెప్పినా ఎవరూ వినరు అని. కానీ ప్రతిసారి ప్రతి విషయం గురించి చెప్పేటువంటి వ్యక్తి మాట ఎవరు వింటారు? అలాగే మనం ఎక్కువగా మాట్లాడినప్పుడు సాధారణంగా అనాలోచితంగా మాట్లాడతాం, అంటే ఆలోచించుకుని మాట్లాడం. సో దానివల్ల ఒక్కొక్కసారి మనం చెప్పేటువంటి మాటలు, మనం అన్న మాటలు మనకి తెలియకుండానే ఎదుటి వ్యక్తిని నొప్పిస్తాయి, బాధ పెడతాయి. అందుకని ఎక్కువగా మాట్లాడడం అనేటువంటిది అది ఒక సుగుణమైనటువంటిది కాదు. తక్కువగా మాట్లాడడం అనేటువంటిది అందరికీ ఇష్టమైనటువంటిది. వాస్తవంగా ఎవరైతే వేస్ట్ థాట్స్ని, నెగిటివ్ థాట్స్ని కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నారో ఫస్ట్ వాళ్ళ మాటల మీద అబ్జర్వేషన్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. నేను రోజులో అసలు ఎంతసేపు మాట్లాడతాను అని, ఎందుకు మాట్లాడుతున్నప్పుడు మన ఎంత ఎనర్జీ అనేటువంటిది పోతుంది. మీరు ఒక గంట సేపు క్లాస్ చెప్పండి, తర్వాత చాలా శక్తి పోయినట్టుగా అనిపిస్తుంది. ఎందుకు, మాట్లాడడం వల్ల చాలా ఎనర్జీ అనేటువంటిది కన్జ్యూమ్ చేస్తాం మనం. సో ఎక్కువగా మాట్లాడుతున్నాము అంటే అంత సంకల్పాలు కూడా లోపల నడుస్తూ ఉన్నట్టు. సో మాట్లాడేది ఈజ్ అ డైరెక్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ మైండ్. మనం మాట్లాడే మాటలు మన మనసులో ఉన్న సంకల్పాలకి డైరెక్ట్ సంబంధం ఉంటుంది రెండింటికి. అందుకనే కదా మూడు విషయాలను ఎప్పుడూ మనం వెనక్కి తీసుకోలేం. ఒకటి, గడిచిపోయిన సమయం. రెండు, విల్లుకాడు వదిలేసినటువంటి బాణం. మూడవది, నోటి ద్వారా అన్న మాట. ఇంకా కొందరు అంటారు, ఆ కోపంలో మేము అలా అనేసాం కానండి, మాకేం అలాంటి ఉద్దేశం ఏం లేదు అంటారు. కరెక్టే, మీకు ఏ ఉద్దేశము లేకపోవచ్చు, కానీ మీరు అన్నమాట పక్క వాళ్ళ హృదయంలో గుచ్చుకునే ఉంటుంది. మీరు ఆ మాటను మర్చిపోయినా వాళ్ళు ఆ మాటను మర్చిపోరు. సో తెలియకుండానే మనం ఎదుటి వ్యక్తిని చాలా బాధ పెట్టిన వాళ్ళం అవుతాము. అందుకని ఒక్క సెకండ్ ఆలోచించి ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ జీవితం ఆటోమేటిక్గా హ్యాపీగా ఉంటుంది. కొందరు అతిగా మాట్లాడే గొడవలు తెచ్చుకునేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో మనం ఆలోచించి, ఇంత నేను అసలు ఎందుకు మాట్లాడుతున్నాను, నేను తక్కువ మాట్లాడుకుంటే బెటర్ కదా అని మన శబ్దాలని, మన మాటల్ని మనమే కంట్రోల్ చేసుకున్నప్పుడు మీకు తెలియకుండానే మీకు చాలా ప్రశాంతత అనేటువంటిది లభిస్తుంది. వాస్తవంగా చాలా ఆశ్రమాల్లో 2 రోజులకి 3 రోజులకి ఉండడానికి వెళ్తారు. వాళ్ళు పెట్టేటువంటి ఫస్ట్ నియమం ఏంటంటే ఇక్కడున్న 3 రోజులు మీరు మాట్లాడకూడదు అని. ఎందుకు పెడతారు ఆ నియమం? ఎందుకంటే మాట్లాడినప్పుడు మనం బాగా బాహ్యంగా ఉంటున్నాం, ఇంకా అంతరంగంలోకి వెళ్ళేటువంటి సమయం ఎక్కడ దొరుకుతుంది? పోనీ మాట్లాడేసింది అక్కడికి వదిలేయం కదా, మాట్లాడిందాన్ని మళ్ళీ ఆలోచిస్తాం.
అందుకనే మీ రోజంతటి సమయంలో ఎట్లీస్ట్ ఒక పావు గంట సేపైనా సరే కంప్లీట్ మౌనం యొక్క అభ్యాసం అనేటువంటిది మానసిక స్థితికి అది చాలా మంచిది. మనసులోని వేస్ట్ థాట్స్ తగ్గుతాయి. ఒక 15 మినిట్స్, ఒక రోజులో ఒక 15 మినిట్స్ కూడా మాట్లాడకుండా ఉండలేనంత అవసరం చాలా తక్కువ మందికి ఉంటుంది. అది భోజనం చేస్తున్నప్పుడు కావచ్చు, మార్నింగ్ అవ్వచ్చు, మధ్యాహ్నం అవ్వచ్చు, ఈవినింగ్ అవ్వచ్చు, రాత్రి అవ్వచ్చు. నేను ప్రతిరోజు ఒక 15 మినిట్స్ ఆఫ్ అబ్సల్యూట్ కంప్లీట్ సైలెన్స్ని నేను పాటిస్తాను, మౌనాన్ని నేను వహిస్తాను అని మన కోసం మనం ఒక నియమం పెట్టుకున్నట్లయితే తెలియకుండానే మన మనస్సు రోజు రోజుకి చాలా కామ్ అయిపోతుంది. వాస్తవంగా మన మనసులో ఉన్నటువంటి ఆలోచనల్ని కంట్రోల్ చేసుకోవడం మన చేతిలోనే ఉంటుంది. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ మనం డైరెక్ట్గా మనసుని కంట్రోల్ చేసేయాలని చూస్తాం మిగిలినవన్నీ కంట్రోల్ చేయకుండా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక గంట సేపు మాట్లాడిన తర్వాత నా మైండ్ నాకు కామ్గా ఉండాలి అంటే ఎలా ఉంటుంది? ఆ మాట్లాడిన దానివల్ల మనసు యొక్క ఎనర్జీ అంతా పోయింది. అదే ఒక 5 నిమిషాలు మీరు కామ్గా ఉండి చూడండి, మళ్ళీ మైండ్కి ఆ ఎనర్జీ అనేటువంటిది వస్తుంది. సో అందుకని ఈ డైలీ మౌనం యొక్క అభ్యాసం ఏదైతే ఉందో ఇది మన స్వయాన్ కోసమే కాదు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకు కూడా మంచిగా అనిపిస్తుంది. తెలియకుండానే వాళ్ళు మనలోని చేంజ్ని అబ్జర్వ్ చేస్తారు, బాబు ఒకప్పుడు ఎలా ఉండేవారు ఇప్పుడు ఎలా ఉన్నారు అనేసి. అనవసరంగా మాట్లాడడం కాబట్టి లేనిపోని గొడవలకు కూడా దూరంగా ఉంటాం. ఆలోచించుకుని మాట్లాడతాం కాబట్టి సంబంధ బాంధవ్యాలు అనేటువంటివి ఇంప్రూవ్ అవుతాయి. వాస్తవంగా చిన్న చిన్న మాటలకే విడిపోయినటువంటి సంబంధాలు ఎన్నో ఉన్నాయి. సో మాటలో అంత ప్రభావం ఉంది. అలాగే సారీ అన్న ఆ 2 అక్షరాలు ఉన్నటువంటి పదం వల్ల జీవితాంతం నిలబడ్డ సంబంధాలు కూడా ఉన్నాయి. ఎందుకు, ఎదుటి వ్యక్తి ఎవరూ కూడా మన మనసులోకి దూరి చూడలేరు కదా. మనం ఏంటో తెలియాలంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం మాట్లాడే మాటల మీద ఆధారపడి ఉంటుంది. మన మనసులో భావనే కదా మాటల ద్వారా మనం వ్యక్తం చేస్తాము. సో ఎదుటి వ్యక్తి మనల్ని మనం మాట్లాడే మాటలు బట్టి చాలా మటుకు అంచనా వేస్తారు. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి వెళ్తారు. ఈ కాలంలో ఇంటర్వ్యూస్ అన్నిటికీ కూడా ఏంటి, కాంపిటేటివ్ స్కిల్స్లో కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ముఖ్యమైనటువంటివి కమ్యూనికేషన్ స్కిల్స్. మనం చెప్పాలనుకుంటున్న మాటని ఎంత క్లుప్తంగా చెప్పగలుగుతున్నాం, ఎంత క్లియర్గా చెప్పగలుగుతున్నాం, ఎదుటి వాళ్ళకి ఎంత వినసొంపుగా చెప్తున్నాం అన్నదే ఇంటర్వ్యూయర్స్ ఈ కాలంలో ఎక్కువగా చూస్తూ ఉన్నారు. ఎందుకు, చదువులు మార్కులు అందరికీ సమానంగానే వచ్చుంటాయి, అవన్నీ సమానంగా ఉండబట్టి ఆ లెవెల్ వరకు చేరారు. మరి ఆ ఉన్న 10 మందిలో ఒక్క వ్యక్తికే ఉద్యోగం ఇవ్వాలి అంటే ఏదో ఒక స్పెషాలిటీ ఉండాలి. సో మన దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా అది మన ఎదుటి వ్యక్తికి కరెక్ట్గా చెప్పలేనప్పుడు, ఎక్స్ప్రెస్ చేయలేనప్పుడు ఆ ఎదుటి వ్యక్తికి మనం అర్థం కాం. సో అందుకని ఈ మాట్లాడేటువంటి విషయం మన పర్సనల్ లైఫ్లోనే కాకుండా మన ప్రొఫెషనల్ లైఫ్లో కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది. ఆవేశంగా మాట్లాడడం, గట్టిగా మాట్లాడడం, బిగ్గరగా మాట్లాడడం, త్వర త్వరగా మాట్లాడడం, ఎదుటి వాళ్ళని మాట్లాడనివ్వకుండా మనమే మాట్లాడేయడం, ఇవి అన్నీ కూడా మనస్సును చాలా వేగవంతంగా పరిగెత్తిస్తాయి. వీటికి ఆపోజిట్ అయినటువంటివి తీయగా మాట్లాడడం, నెమ్మదిగా మాట్లాడడం, అవసరమైనంత వరకే మాట్లాడడం, ఆలోచించుకుని మాట్లాడడం, ఎదుటివారిని నొప్పించకుండా మాట్లాడడం అనేటువంటివి మనస్సుని చాలా కామ్గా చేస్తాయి. మాట్లాడడంలో ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఎక్కడ ఏం మాట్లాడాలో తెలుసుకోవడం. ఒక్కోసారి పాపం మనసులో ఏ ఉద్దేశం ఉండదు, కానీ తప్పు సమయంలో తప్పు మాట మాట్లాడడం వల్ల కూడా చిక్కుల్లో ఇరుక్కుంటాం. మనం చెప్పేది మంచిదే అయి ఉండొచ్చు, కానీ అది సందర్భోచితంగా ఉండడం కూడా చాలా మంచిది. అదే వివేకము అంటే. చదువుకి వివేకానికి అదే తేడా. ఒక వివేకవంతమైనటువంటి వ్యక్తి ఏ సమయంలో ఏం చేయాలో కరెక్ట్గా చేయగలుగుతాడు. లేదంటే ఆ చదువు వల్ల వివేకం రానట్టే, జ్ఞానం వచ్చింది కానీ విజ్ఞానం అయితే రానట్టే. సో మనం మాట్లాడే మాటలు ఎక్కడ మాట్లాడాలో, ఎవరి ముందు మాట్లాడాలో తెలుసుకుని వివేకవంతంగా మాట్లాడడం చాలా ముఖ్యం. లేదంటే మన ఎదుటి వ్యక్తిపై ఎలాంటి ప్రభావం వదులుతున్నామో తెలీదు. మనం ఒకరి జీవితాన్ని మార్చాలి అంటే 100,000,000,000 ఇవ్వక్కర్లేదు. వాళ్లతో ప్రేమగా ఒక 5 నిమిషాలు మాట్లాడండి చాలు, వాళ్లకు మీకు 100,000,000,000 ఇచ్చినంత సంతోషాన్ని పొందుతారు. చాలా సంవత్సరాలుగా మాట్లాడని ఫ్రెండ్స్
బంధువులు, ప్రియమైనటువంటి వాళ్ళు, ఆప్తమిత్రులకు ఒక్కసారి ఫోన్ చేసి ఒక 5 నిమిషాలు ప్రేమగా మాట్లాడండి. మీ మనసు ఎంతో సంతోషంతో నిండుతుంది, వాళ్ళ మనసు ఎంతో సంతోషంతో నిండుతుంది. సో మాటల వల్ల మనం ఒకరి జీవితాన్నే మార్చగలం. ఇంత అద్భుతమైనటువంటి శక్తిని మనం అనవసరంగా దుర్వినియోగం చేసుకోవద్దు. సద్వినియోగం చేసుకోవడం వల్ల మనకి, ఇతరులకి కూడా అది ఎంతో శ్రేయస్కరము. ఓం శాంతి.